హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఏంటి మొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానండి వెళ్ళొచ్చినప్పుడు అక్కడ నుంచి నేను సన్నజాజులు అలాగే కనకాబరం మొక్కలు అయితే అనమాట అవి మా వారిని వేయమంటున్నాను తెచ్చిన రోజునే వేసేయమన్నాను ఎందుకంటే నెక్స్ట్ డేకి ఏంటంటే కొంచెం వదిలిపోతాయి కదా అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావటం చాలా దూరం అండి అందుకే మొక్కలైతే వడ్లిపోయాయి అంది బట్ ఏంటంటే వెంటనే వేసేస్తే ఏంటంటే బతుకుతాయి కదా అందుకే వేసామని చెప్పాను అనమాట మేము వచ్చేసరికి ఈవినింగ్ ఈవినింగ్ కాదండి సెవెన్ వరకు అయిపోయింది సో నేను ఏంటంటే ఆ సెవెన్కే మొక్కలు వేసామంటే పాప మా వారు వేస్తున్నారు ఇది వరకు ఇవన్నీ కూడా కనకంబరాలు తోటలండి మొన్న ఏంటంటే ఈ మధ్యన అంటే ఈ మధ్యనంటే ఈ మధ్యన కాదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఫ్లోరింగ్ కొట్టించావన్నమాట ఫ్లోరింగ్ చేయించినప్పుడు మొత్తం మొక్కలన్నీ కూడా తీసేశారు అందుకే నేను మళ్ళీ ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లేజ్ చేయాలనుకుంటున్నాను సన్నజాజులు మొక్కలు తెచ్చేవని అన్నాం కదా ఒక దా ఒకదానికి కొంచెం బ్రేక్ అయితే అది తీసి మళ్ళీ అక్కడ వేశారనమాట ఇది ఈ రెండు అయితే అండి తర్వాత ఇక్కడ ఏంటంటే కానకంబరాలు ఇక్కడ వేస్తున్నాం అనమాట నాకు ఆల్రెడీ ఉన్నాయి బట్ ఇది ఇంకో వేరే కనకాంబరం అనమాట అందుకే తెచ్చుకున్నాను ఇది వేరే కనకాంబరం కదా బాగుంటుంది అనేసి నేను తెచ్చాను అనమాట ఇది ఈ కనకంబరం పేరేంటో నాకైతే తెలియదు కానీ ఇంట్లో అమ్మ వేసింది వేస్తే నేనైతే తెచ్చుకున్నాను అనమాట ఈ కనకాబరం మొక్క బాగుంటాయి కదండి బయట కనకంబరాలు కొనాలంటే కొంచెం హెవీ కాస్టే కదా బట్ ఇంట్లో ఉంటే ఏంటంటే మనకి ఎప్పుడు అప్పుడు వెంటనే మనం తీసుకొని చక్కగా అల్లుకొని పెట్టుకుంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ బయటకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చక్కగా కోసుకొని పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అందుకే నేనైతే ఈ విధంగా మొక్కలు అయితే పెంచుతున్నాను ఇక్కడ బంతిపూల మొక్క కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే బంతిపూల రేఖలు వచ్చినాయండి ఆ రేఖలు నేను ఇలా చే తుంచి ఇలా వేశాను చాలా మొక్కలు వచ్చాయి బట్ మొన్న మళ్ళీ చుట్టాలు అందరూ ఉన్నప్పుడు ఏంటంటే వంట చేయటం మూలంగా బయట పొగకి కొన్ని వేడికి చచ్చిపోయాయి అనమాట అది ఒకటి బతికింది ముద్ద బ ముద్ద బంతేనండి అది అయితే ఒకటే పూసింది ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి అనమాట ఇంక ఇవన్నీ గడ్డి మొక్కలు కూడా బాగుంటాయి కదా అని చెప్పి వేశారు మా అత్త అయితే వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చి వేశారనమాట చిన్న ఇష్టమండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట పర్టికులర్గా నాకైతే ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను అన్ని రకాల గులాబీలు కూడా తెచ్చుకొని వేస్తూ ఉంటాను బయట ఎక్కడైనా నర్సరీలో కానీ లేకపోతే ఎవరింటికొని వెళ్ళినప్పుడు నాకు ఏదైనా మొక్కలు ఇచ్చితే మాత్రమే అడిగేస్తాను మొహమాటం లేకుండా ఒక చిన్న రబ్బ అడిగేస్తాను అనమాట ఇస్తే తీసుకుని వేస్తాను తర్వాత ఇస్తానంటే ఇంకా ఊరుకుంటాను అనమాట ఈ విధంగా అయితే కనకమరం మొక్క వేసాము అక్కడే చిన్న మొక్క ఉంది చూసారా అదేంటంటే చామంతి అనమాట చామంతి కూడా వేసాము అవి లాస్ట్ టైం చామంతులు బాగా కాసాయి నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు లాస్ట్ టైం ఏంటంటే శీతాకాలం వింటర్ సీజన్లో బాగా పూస్తాయి కదా చాలా బాగా పూసినాయండి అంతకుముందు అయితే అసలు సమ్మర్ ఎండింగ్ వరకు కూడా పూస్తూనే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈసారి ఏంటంటే కొంచెం కాపు తక్కువ వచ్చాయి అయితే ఈ విధంగా నేనైతే మొక్కలు ఎలా పెంచుతూ ఉంటాననమాట ఇవన్నీ పూల మొక్కలు ఏ వస్తే వేసేస్తామండి ఏ వస్తే పెంచేయడమే ఇది అదేం లేదు అక్కడ మధ్యలో ఒక టమాటా మొక్క కనపడుతుంది కదా వస్తే ఉంచేస్తాను అవే కాయలు కాస్తాయి కదా అని ఉంచేస్తాను అనమాట ఇదేంటంటే సింపుల్గా ఏదో నా కా నా కాలక్షేపం అనమాట ఈ మొక్కల్ని కొంచెం చూస్తే ప్రశాంతంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడం మొక్కను చూసుకుంటాను కొంచెం హ్యాపీగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నాకు ఇది చిన్నది వేసుకున్న అనమాట మొక్క వేసాను మళ్ళంటూ అది చిన్న మొగ్గలు వేసినవి ఇదేమో బిర్రజాజులు అనమాట ఇది మా రీసెంట్గా వేసినవి తర్వాత ఏంటంటే అది ఇప్పుడు ఇంటి కాని తెచ్చుకుంటే సన్నజాజులు కనకంబరాలు ఆల్రెడీ ఉన్నాయి బట్ నేనైతే వేసానమాట సో ఇదండి ఏదో సింపుల్గా చిన్న వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సో మొక్కలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయమని అడుగుతున్నాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ